గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివిధ పార్టీల్లో అసంతృప్తులు, ఆశావాహులు తమకు కలిసి వచ్చే అనువైన వేదికల కోసం అన్వేషణలు ముమ్మరం చేశారంటూ జరుగుతున్న ప్రచారం హాట్ హాట్ గా సాగుతోంది. ముఖ్యంగా బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి జూపల్లి కృష్ణారావులు తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో వీరితో పాటు కలిసి నడవబోతున్న నేతలు ఎవరు అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొంగులేటి జూపల్లి ద్వయానికి గాలం వేసేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికలకు మరో 5 నెలలు గడువు ఉండటంతో రాజకీయ నేతలంతా తమ స్థానాలను సర్దుబాటు చేసుకోవడం స్పీడ్ అప్ చేశారు. ఈ క్రమంలో తమ లక్ష్యాలు ప్రాధాన్యతలకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో కేసీఆర్ టార్గెట్ గా ఉన్న నేతలంతా ఏకమయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. జూపల్లి పొంగులేటి బాటలోనే ఈటలా వెళ్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈటల తర్వాత పార్టీ మారడం ఖాయమనే చర్చ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఒకవేళ ఈటల బీజేపీని వీడితే ఆయన ఒక్కరే వెళ్తారా లేక ఆయన వెనకాల వెంట నడిచే నేతలు బీజేపీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ బీజేపీని ఈటల వీడితే వారి వెంట విజయశాంతి కూడా పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తలు గుప్పమంటోంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసీఆర్ పై విరుచుకుపడే విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతుందట. ఇక ఇటీవలే ఓ సందర్భంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే ఆమె అసంతృప్తిని వెళ్లగక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది.